हेयर फोन्स यूज చేయడం వల్ల నీకు నాకు లింక్ బాగా కుదురుతుంది ప్లీజ్ ట్రై హెయిర్ ఫోన్స్ ఇన్ దిస్ వీడియో ఇన్ని ప్రాబ్లమ్స్ లో నేను ఉన్నా కదా ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకున్న వారు మాత్రమే చూడండి ఈ వీడియో అయ్యో ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారే వారికి లేని అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు ఏంటిది నేను తప్పు చేయకుండానే తప్పు చేశానని నింద పడిందే నేను ప్రేమించిన అమ్మాయి ఎందుకు ఇలా మోసం చేసింది నన్నేమో పెళ్లి చేసుకోమంటున్నారు అసలు ఆ అబ్బాయి మంచోడేనా లేదా ఆ అమ్మాయి మంచితేనా టైం మొత్తం దోస్తుగాడు దోస్తుగాడు అని తిరిగితే చివరికి నా గుత్త కిందే దోసు వేశాడే ఇలాంటి అనుభవాలు ఎన్నో మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి వీటి అన్నింటి వల్ల వచ్చే అనుభూతికి గల పేరే కష్టాలు ఈ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా ఉంటాయి ఒక సమయంలో పిల్లగాలిలా వచ్చి వెంటనే వెళ్ళిపోతాయి మరొక దశలో ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి కష్టాలలో మనిషిని నిరంతరం వెంటాడేది దుఃఖం నిజానికి మనిషికి ప్రధానమైన శత్రువు వాని మనసులోనే ఉంటుంది దానికి గల పేరే దుఃఖం కొన్నిసార్లు అది మీరు చేసే పనుల వల్ల వస్తే మరికొన్నిసార్లు వేరొకరు మీ విషయంలో చేసే పనుల వల్ల రావచ్చు కారణాలు ఏవైనా కానివ్వండి ఇది మనందరికీ తెలుసు సుఖం దుఃఖం వీటి యొక్క ఫలితమే జీవితం అని జీవితంలో వీటిని మాత్రం మర్చిపోవద్దు మనలోని ఈగో చంపమంటుంది మనలో ఉండే లవ్ స్వచ్ఛమైన ప్రేమని పంచమంటుంది మనలో ఉండే స్మైల్ మరొకరిని నవ్వించమంటుంది ఇంకా గాసిప్ పుకారులు మొయ్యకూడదు ఇంకా సక్సెస్ వేరెవ్వరు చేయని విధంగా సాధించాలి మనలో ఉండే జెలసి అసూయ ఇది దూరాన్ని పెంచుతుంది దీనికి గల మరో పేరే డిస్టెన్స్ అంతకు మించి ఇది మరేమీ చేయలేదు నాలెడ్జ్ ప్రాపంచిక జ్ఞానంతో మంచి ఉద్యోగం సాధించగలం మానసిక జ్ఞానంతో మనస్సుని సాధించగలం మొదటిది సాధించి రెండోది లేకపోతే అది ఉన్నా లేనట్టే ఇంకా చివరిగా కాన్ఫిడెన్స్ నీవు చేసే పని ఏదైనా సకల జీవరాశులకు ఉపయోగకరంగా ఉంటే అది ధర్మమైతే నమ్మకం ఉంచు అప్పుడు నీ జీవిత లక్ష్యాన్ని నీవే స్వయంగా వెతుకుతావు ఒక ధీరుడిలాగా।